हाई फ्रेंड्स वेलकम टू एसएमटेक अंड ई वीडियो मन इंट्रेस्टिंग टॉपिक फ्रेंड्स इदी चाला अंटे चाला इंपोर्टेंट टॉपिक कोड़ा सो फ्रेंड्स वीडियो ने एंडिंग वरकु चूडडानिकि ट्राई चेयंडि। मन एबीसीडी पैटर्न कोसम माट्लाडुकुंदाम फ्रेंड्स। ई एबीसीडी पैटर्न अनेदी एंत इंपोर्टेंट अनेदी ऑलरेडी ट्रेडिंग चेस्तुन्न वाळ्ळकि तेलिसि उंटदि। सो फ्रेंड्स वीडियोनि स्किप चेयकुंडा एंडिंग वरकु चूडडानिकि ट्राई चेयंडि। ओके विषय चुप्तानी ए पैटर्न अना सर ए स्ट्राटजी अना सर प्राक्टिस फ्रेंड्स लेदंटे रादु। ओके इप्पुडु नेनु एबीसीडी पैटर्न चेप्पिनंत मात्रमे एम अर्थं कादु, काकपोते प्राक्टिस चेस्ते मात्रम ई एबीसीडी पैटर्न अनेदी ओक अद्भुतमैन वरम लांटिदी फ्रेंड्स। सो इंट्रेस्ट गा विनंडी, इंट्रेस्ट गा विनि मीरु प्राक्टिस चेयंडी। ओके ओके इप्पुडु टापिक लोकी वेल्लिपोदां फ्रेंड्स। फ्रेंड्स ना नुंचि मीकु ओकटे रिक्वेस्ट, ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మన ప్లేలిస్ట్ లో ఉన్న అన్ని వీడియోస్ కూడా చూడండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, డిఫరెంట్ గా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది। ఓకే ఇప్పుడు ఈ ప్యాటర్న్ కోసం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్। ఫస్ట్ మనం ఈ ప్యాటర్న్ ని నార్మల్ గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, తర్వాత చార్ట్స్ లో కూడా మీకు అయితే చూపిస్తాను। ఓకే అలానే మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా చెప్తాను। ఓకే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫస్ట్ క్లియర్ గా వినండి, చాలా సింపుల్ గానే ఉంటుంది। ఓకే ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఏ పాయింట్। ఓకే ఇక్కడ నుంచి మార్కెట్ మనకి పెరిగింది ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ అనేది పైకి వెళ్ళింది। ఓకే పైకి వెళ్ళింది కదా, ఎక్కడైతే మార్కెట్ రివర్స్ అయిందో అక్కడ బి పాయింట్ పెట్టుకుంటాం మనం। సో మార్కెట్ ఇక్కడ మనకి రివర్స్ అయింది। ఓకే ఇక్కడ రివర్స్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఎక్కడ రివర్స్ అయింది ఫ్రెండ్స్, అప్ ట్రెండ్ కి ఇక్కడ రివర్స్ అయింది। సో ఇది సి పాయింట్, అర్థమవుతుందా మీకు? ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది। ఎప్పుడైతే మనకి ఇలా ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుందో, ఇక్కడ చూడండి ఇవి టూ ట్రయాంగిల్స్, ఇది అవునా కాదా మీరు చూడొచ్చు। ఓకే ఇలా మనకి ప్యాటర్న్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందో అక్కడ మనమైతే సెల్లింగ్ కి వెళ్ళొచ్చు। ఓకే సెల్లింగ్ కి హ్యాపీగా వెళ్ళొచ్చు, అర్థమవుతుందా మీకు? ప్యాటర్న్ అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్, అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా సింపుల్ గా కనిపిస్తుంది, ఇంతే కదా ప్యాటర్న్, దీనికోసం ఎందుకు అంతగా ఇచ్చేస్తున్నారని చెప్పి। కాకపోతే మనం చార్ట్స్ లోకి వెళ్ళామనుకోండి ఇలా ఉండదు ఫ్రెండ్స్। ఓకే మనం ఐడెంటిఫై చేయాలి అసలు ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఏం జరుగుతుంది మార్కెట్ అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి। సో ఈ ఐడెంటిఫికేషన్ అనేది అంత సింపుల్ గా రాదు, నేను మీకు చెప్తాను ఎలా ప్రాక్టీస్ చేయాలో। అలా మీరు ప్రతిరోజు చేస్తే డెఫినెట్ గా ఐడెంటిఫికేషన్ అనేది చాలా సింపుల్ గా చేస్తారు మీకు। ఎప్పుడైతే ఈ పాయింట్ లో నేను సెల్లింగ్ చేయాలి అనే ఒక క్లారిటీ వస్తుందో ఆ టైంలో మీరు ఎంత ప్రాఫిట్ అంటే ఇంకా మీ ఇష్టం ఫ్రెండ్స్। ఓకే అర్థమవుతుందా? బట్ సబ్జెక్ట్ అనేది మీరు క్లియర్ గా నేర్చుకోవాలి ఫ్రెండ్స్। ఈ ప్యాటర్న్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అర్థం చేసుకోండి। ఇంకోసారి చెప్తా చూడండి, ఏం లేదు ఫస్ట్ మనకి ఏమైంది, మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, తర్వాత కింద పడింది, ఓకే మళ్ళీ పైకి వెళ్ళింది, ఇలా పైకి వెళ్ళిన వెంటనే ఇక్కడ చూసారా మనకి టూ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనకి కనిపిస్తున్నాయి। ఓకే ఇలా ఫామ్ అయ్యాయి కదా, సో ఈ ప్లేస్ లో మనం అయితే సెల్లింగ్కి వెళ్ళాలి। అయితే మన యొక్క స్టాప్ లాస్ ఏది, మన యొక్క టార్గెట్ ఏది కూడా మీకు చెప్తా చూడండి, ఏం లేదు ఇది మన యొక్క స్టాప్ లాస్ ఫ్రెండ్స్। ఓకే ఏ పాయింట్, ఈ డి పాయింట్ ఉంది కదా, ఇది మన యొక్క స్టాప్ లాస్, అర్థమవుతుందా? మన యొక్క టార్గెట్ అనేది ఇది, మన యొక్క టార్గెట్ ఫ్రెండ్స్। ఓకే ఇక్కడ మనమైతే ఎగ్జిట్ అయిపోతాం, ఈ ప్లేస్ మనమైతే ఎగ్జిట్ అయిపోతాం। ఓకే అర్థమైంది కదా మీకు? నార్మల్గా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా, ఇప్పుడు మనం చార్ట్స్లో ఒకసారి డ్రా చేద్దాం, దాన్ని బట్టి ఇంకా కొంచెం క్లారిటీ ఫ్రెండ్స్। ఈ ఏబిసిడి ప్యాటర్న్స్ అనేవి ఇంకా టూ టైప్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేద్దాం। ఓకే ఫస్ట్ మీరు ఇది నీట్గా ప్రాక్టీస్ చేస్తే అది మీకు ఇంకా సింపుల్గా అయితే అర్థమవుతుంది, అందుకే మీకు ఫస్ట్ ఇది ఒక్కటి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। ఓకే ఇప్పుడు చార్ట్స్లో చూద్దాం। ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఇలా చార్ట్ చూస్తున్నారు, ఇలా చార్ట్స్ చూసేటప్పుడు ఇక్కడ చూడండి, నేను బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। అట్ ద సేమ్ టైం టైం ఫ్రేమింగ్ అనేది డెఫినెట్గా డే ఫ్రేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్। ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే చార్ట్స్ చూసే వ్యూ అయితే మాత్రం వీక్లీ అయినా సరే డేలో అయినా చూడండి, మ్యాక్సిమం డేకే ప్రాధాన్యత ఇవ్వండి। ఓకే కొంచెం ఎక్స్పర్ట్స్ ఉండి ఆల్మోస్ట్ కొంతవరకు సెటిల్ అయి ఉంటారు కదా మార్కెట్లో, వాళ్ళు మాత్రం 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి, లేదంటే 5 minutesలో కూడా చూడొచ్చు। బట్ బిగినర్స్ మాత్రం వాళ్ళైతే అలా చూడకండి ఫ్రెండ్స్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు। మీరు ఎప్పుడైనా చూసారా 5 minutes కానీ 1 minute చూడండి క్యాండిల్స్, మీరు చూస్తే మీకు ఒక్కసారి మార్కెట్లో ఉండాలని కూడా అనిపించదు, ఎందుకంటే మీకు ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో అని చెప్పేసి। అదే డే ఫ్రేమ్ కానీ వీక్లీ ఫ్రేమ్ కానీ పెట్టుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓ మనకి ఇన్ని రోజులు మార్కెట్ పెరిగింది, ఇన్ని రోజులు మార్కెట్ పడింది అనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో బిగినర్స్ మాత్రం మ్యాక్సిమం డే కానీ లేదంటే వీక్లీ కానీ చూడండి ఫస్ట్, అంటే చార్ట్స్ చూడండి. ఓకే, అంటే మార్కెట్ ఒక ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు 15 minutes చార్ట్లో పెట్టుకుని అయితే ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే, అది మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ ప్యాటర్న్ కోసం మాట్లాడుకుందాం. ఏం లేదు, ఇలా మీరు చూస్తే ఈ ప్యాటర్న్ ఏం కనిపించట్లేదు కదా. ఇప్పుడు చూడండి, ఆ ప్యాటర్న్ మనం ఫామ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను వెయిట్ ఫ్రెండ్స్ ట్రెండ్ లైన్స్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను, ఈ పాయింట్లో పెట్టుకున్నాను. ప్యాటర్న్స్ అనేవి ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరికైతే ఈ ప్యాటర్న్స్ తెలిసి ఉంటాయో ఆల్రెడీ మనీ అనేది ఎర్న్ చేస్తూనే ఉంటారు, బట్ చాలా మందికి తెలియదు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ లాజిక్లో అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా సింపుల్గా అనిపిస్తుంది, బట్ మనం అప్లై చేద్దామంటేనే మాత్రం అసలు అర్థం కాదనమాట. మార్కెట్లో కూర్చునేటప్పుడు ఇవేం మనకు అర్థం కావు, కానీ ఏం కాదు ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీరు కూడా చాలా సింపుల్గా అయితే అప్లై చేయొచ్చు. ఓకే, నార్మల్గా ఏదో చూసామా వీడియో వదిలేసామా అంటే మాత్రం ఏం చేయలేము ఇంకా. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు ఒకసారి చూడొచ్చు. సేమ్ ఇలానే మనకి ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందా లేదా చూడండి మీరు. సేమ్ మనకి ఇలానే ఒక 2 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి లేదా. మార్కెట్ పైకి వెళ్ళింది, కింద పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఈ టైంలో నేను మీకు ఏం చెప్పాను ఫ్రెండ్స్, ఇది మన యొక్క స్టాప్ లాస్ అని చెప్పాను. ఓకే, మన యొక్క టార్గెట్ అనేది ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పెడతాను. ఓకే, ఇది మన యొక్క టార్గెట్ ఫ్రెండ్స్. స్టాప్ లాస్ కూడా పెడతారండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ ప్యాటర్న్ కున్న అసలైన మ్యాజిక్ ఇప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది మన యొక్క స్టాప్ లాస్ పెట్టుకుంటే మన యొక్క ప్రాఫిట్ చూడండి ఫ్రెండ్స్, ఇది మన యొక్క ప్రాఫిట్. అర్థమవుతుందా మీకు? అంటే ఇది ఎంత అంటే ఎంత సక్సెస్ఫుల్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ ప్యాటర్న్ తెలిస్తే మనకి ప్రాఫిట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా వస్తాయి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి, మనం మార్కెట్ అనేది ఇంకా 3 days అనేది ఇలానే ఉంది పడింది, బట్ మనకి ఈ ప్రాఫిట్ అవసరం లేదు. మన యొక్క ప్యాటర్న్ మనకి ఎలా చెప్తుందో దాన్ని మాత్రమే ఫాలో అవుతున్నాం మనం. ఓకే, అర్థమైంది కదా? సో మనం ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాం, ఈ ప్లేస్లోనే ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, ఇది మన యొక్క స్టాప్ లాస్ ఫ్రెండ్స్. అర్థమవుతుందా మీకు? చూడొచ్చు మీరు. ఓకే, నార్మల్గా మీకు చూస్తే ఏం అర్థం కాలేదు, బట్ మనం చూడండి, మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, కింద పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది ABCD ప్యాటర్న్. ఓకే, ఎవరైతే ఇది ABCD ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా ఈ పాయింట్లో అయితే సెల్లింగ్ చేస్తారు. ఇది మన యొక్క స్టాప్ లాస్ పెట్టుకుని ఇక్కడ సెల్లింగ్ చేసుకుంటారు, ఇక్కడ ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మన యొక్క ప్రాఫిట్ ఇది. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? మీరు ఇలా చూడడం వల్ల మీకు ఏం అర్థం కాదు. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఇలా మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నేను సెల్లింగ్ స్ట్రాటజీ చెప్పాను, ABCD ప్యాటర్న్లో సెల్లింగ్ స్ట్రాటజీ, ఇంకా బయింగ్ స్ట్రాటజీ ఉంది, అలానే ABCD ఇంకొక బయింగ్ స్ట్రాటజీ, అట్ ద సేమ్ టైం సెల్లింగ్ స్ట్రాటజీ కూడా ఉన్నాయి. బట్ ఫస్ట్ ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, ఇది ప్రాక్టీస్ చేస్తేనే అవి మీకు సింపుల్గా అర్థమవుతాయి. ఓకే, అయితే ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్ అది. ఇప్పుడు మీకు నేను చెప్తే చూడండి, నేను చెప్పినట్లు మీరు ప్రాక్టీస్ చేయండి చాలు. ఓకే, అలా మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రాఫిట్స్ అయితే చూస్తారు. ఓకే, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనకి మార్కెట్ అనేది ఇలా ఉంటుంది కదా. ఓకే, ఇలానే ఉంటుంది కదా క్యాండిల్స్ ఇవన్నీ. మీరేం చేస్తారంటే ఒక పెన్సిల్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సిస్టంలో చార్ట్స్ ఇలా ఓపెన్ చేసుకుని ఒక పెన్సిల్ తీసుకొని టైం ఫ్రేమింగ్ అనేది డేలో పెట్టుకొని, ఓకే ఏం లేదు ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ మార్కెట్ పెరిగింది, పడింది, పెరిగింది, పడింది, పెరిగింది, పడింది, పెరిగింది, పడింది, పెరిగింది. ఓకే, మీరు చేయాల్సిన వర్క్ ఇంకేమీ లేదు, ప్రతిరోజు కూడా మీరు ఇలానే ప్రాక్టీస్ చేయండి. ఓకే, అర్థమవుతుందా మీకు? మార్కెట్ పెరిగింది, పడింది, పెరిగింది, పడింది, పెరిగింది, పడింది, పెరిగింది, పడింది. అర్థమవుతుందా మీకు? ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా చాలా సింపుల్గా అయితే ఈ ప్యాటర్న్ అనేది అర్థమైపోతుంది. చూడండి ఇప్పుడు ఈ ప్యాటర్న్ చూడండి, ఓకే ఈ ప్యాటర్న్ మీకు ఒక ఐడియా ఉంది కదా సో ఎప్పుడైతే మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తుంటారో మీకు అర్థమవుతుంది అంటే ఇక్కడ మార్కెట్ పెరిగింది ఓ పడింది అంటే రేపు మళ్ళీ మార్కెట్ పెరుగుద్ది అర్థమవుతుంది మీకు ఎప్పుడైతే ఇక్కడ వరకు పడిన తర్వాత మార్కెట్ రివర్స్ అవుతుందో ఓకే మళ్ళీ మనకి ఇక్కడ వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అయితే మనం సేఫ్లీ కూడా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు సో మీకు ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి అవి నేను చెప్తాను ఈ లోపల మీ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే ఇదే ఫ్రెండ్స్ మీ ప్రాక్టీస్ అర్థమవుతుందా మీకు మార్కెట్ ఎక్కడ పెరుగుతుందో అక్కడ డ్రా చేయండి ఎక్కడ పడుతుందో అక్కడ డ్రా చేయండి ఓకే అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్।